సంబంధించి ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇస్ ఫుల్లీ గియర్డ్ అప్ అండ్ డిప్లాయ్మెంట్ ప్లాన్ అంతా రెడీగానే ఉంది. వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్. మన ఎలక్షన్ సంబంధించి టోటల్ 5,400 స్ట్రాంగ్ పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళు లాస్ట్ 4 డేస్ నుంచి మనం ఇంటీరియర్ పాకెట్స్కి పంపిస్తున్నాము ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏరియా డామినేషన్, రోడ్ శానిటైజేషన్ అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ క్యూఆర్టీ టీమ్స్ అండ్ స్టాటిక్ బందోబస్తు. ఇది మొత్తం స్టాఫ్ మనకి సిఆర్పిఎఫ్ 25 కంపెనీస్, దెన్ ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పి, సివిల్ మెన్ అండ్ ఏఆర్, వాళ్ళతో మనం అన్ని పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం ఇది బందోబస్తు ప్లాన్ రెడీ చేయడం జరిగింది. ద సేమ్ టైం విత్ ద కోఆపరేషన్ ఆఫ్ కలెక్టర్ మేడం, ఆల్ దోస్ పర్సన్స్ ఇన్వాల్వ్ విత్ ద ఎలక్షన్ ప్రాసెస్ వాళ్ళకి కూడా ఇది సెక్యూరిటీ మెజర్స్ చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఏరియా ఒక ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ఏ ప్రికాషన్స్ మనకి తీసుకోవాలి, ఎస్ఓపీస్ ఏం ఫాలో చేసుకోవాలి బై బోత్ పోలింగ్ పర్సనల్, బై సిఆర్పిఎఫ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ పర్సనల్, అది మనం లాస్ట్ 1 మంత్ నుంచి వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి టోటల్ 1021 పోలింగ్ స్టేషన్స్లో 610 పోలింగ్ స్టేషన్స్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 610 పోలింగ్ స్టేషన్స్ 444 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో కవర్ అవుతుంది. ఈ అన్ని లొకేషన్ సంబంధించి మనకి డిప్లాయ్మెంట్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. ఈరోజు అన్ని డిప్లాయ్మెంట్ ప్లాన్ ఈ ఫోర్సెస్ కూడా మన దగ్గర రిపోర్ట్ అవుతారు. నెక్స్ట్ కన్సర్న్ ఇన్ఛార్జెస్ కూడా సెటప్ చేయడం జరిగింది ఫర్ కమ్యూనికేషన్ ప్లాన్, ఫర్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అండ్ ఫర్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్. నెక్స్ట్ మనకి షాడో ఏరియా సంబంధించి ఎక్కడెక్కడ సిగ్నల్ రావడం లేదు, దానికి సంబంధించి ఈ టైం మనకి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా సిగ్నల్ పెట్టడం, లేకపోతే శాటిలైట్ ఫోన్స్ ఇవ్వడం, ఇది అన్ని షాడో పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఇవ్వడం జరిగింది. సో దాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్, ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద ఓటర్స్ డైరెక్ట్లీ మనకి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. సో విత్ దాట్ వీ కెన్ టేక్ నెసెసరీ యాక్షన్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎంసీసీ వయలేషన్స్, ఈ కోడ్ వచ్చిన తర్వాత మనం టోటల్ 24 ఎంసీసీ వయలేషన్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ చేసాము. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ బై ఆల్ ద ఐపీఎస్ ఆఫీసెస్ అండ్ అది కేసెస్ కూడా మనం త్వరగానే డిస్పోజ్ చేపిస్తాము. నెక్స్ట్ ఇది ఎంసీసీ కోడ్ వచ్చిన తర్వాత ఇన్ టోటల్ 165 కేసెస్, ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ దాట్ టోటల్ 4,776 లీటర్స్ ఆఫ్ ఐడిఆర్ఎక్ నాటుసారా సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2,740 లీటర్స్ ఆఫ్ లిక్కర్ ఎన్డిపిఎల్ ఆర్ డిపిఎల్ అది కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ దేవర్ టేకిన్ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. నెక్స్ట్ ఇది ఎన్డిపిఎస్ పైన కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూ చేస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ పరివర్తన ప్రోగ్రామ్. అందులో మనకి టోటల్ 2,424 కేజీస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్ ద నెక్స్ట్ 2 డేస్ డ్యూరింగ్ సైలెన్స్ పీరియడ్ ఆఫ్ 48 అవర్స్ మనకి మన స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ 9 మెంబర్స్ ప్లస్ 17 ఎఫ్ఎస్టీ మెంబర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ బి యాక్టివ్ అండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్రీబీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ పైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. I will also advise to all the public and request all the public, 20 meeku kura samacharam vaste, information vaste, ventane police control room ki inform cheskovali, 100 dial chesi manaki inform cheskovali, lekapothe any election observer or any local police station ki meeru information pass on cheskovachu. Mana side nunchi police stations, QRT teams, FST teams, VST teams dwara manam dan paina action teeskuntam. ఆల్సో విత్ రెస్పెక్ట్ టు క్యాండిడేట్ సెక్యూరిటీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎల్డబ్ల్యూఈ థ్రెట్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది ఆన్ ఆల్ ద క్యాండిడేట్స్. టోటల్ 15 క్యాండిడేట్స్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ ద పార్ట్ ఆఫ్ క్యాంపెయినింగ్. అది మనం కౌంటింగ్ వరకు కంటిన్యూ చేస్తాము అండ్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ ఆర్ అట్మోస్ట్ ప్రయారిటీ. అట్ ద సేమ్ టైమ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఓటర్స్ ఈజ్ ఆర్ అట్మోస్ట్ ప్రయారిటీ. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై ఫోర్స్ and my team that we'll do a good job and we'll have another incident free election in ASR district. Thank you. Inga em naayab dorkin sir entha mandi mee case number sir em cash dorkin avu sir nagad nagad cash sir nagad manaki 4 cases lo dorkindi kaani adi manam district level scrutiny committee ki pamminchamu.
సో అది జెన్యునిటీ వెరిఫై చేసిన తర్వాత ఆ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్ 4 కేసెస్ వర్ గాట్ అండ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని రాజ్యాలు చూసినట్టయితే బయట వ్యక్తులు రాజ్యాల మకాలు వేస్తున్నారు, వాళ్ళు ఎన్నికలు జరిగేటప్పుడు ఉండడానికి అర్హత ఉందా లేదా? వాళ్ళకి పర్మిషన్ లేదు, ఎందుకంటే ఇప్పుడు 4 PM కి మనకి అది సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయింది. సో మన అన్ని ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. యాజ్ వీ స్పీక్ ప్రెసెంట్లీ FST టీమ్స్ అండ్ మన పోలీస్ స్టేషన్స్, లాడ్జెస్, హోటల్స్, రిసార్ట్స్ అన్ని చెక్ చేస్తే ఉన్నారు. ఎవరు బయట నుంచి ఉన్నారు హూ షుడ్ నాట్ బీ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని మనం బయటకి పంపిస్తాము యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్. సరే అండి.